విశ్వక్జీ, సినిమా కంటే బయట బాగున్నారు అయ్యా నువ్వు. సీరియస్లీ ఖతర్నాక్ ఎగ్జామ్. మిమ్మల్ని చూస్తూ పెరిగాను. బాబ్రే ఇది బాగుందండి, మిమ్మల్ని చూస్తూ పెరిగానంట. సరే సరే, లాంగ్ టైమ్. లాంగ్ టైమ్ yes and long, చాలా బాగా అనిపించింది రాగానే. అరే చాలా రోజులైంది ఉదయ భాను గారిని చూసి అని చెప్పి. థ్యాంక్ యూ. లేదు, ఉదయ భాను గారిని పిలిచినందుకు థ్యాంక్ యూ. మాకు కూడా, నాకు ఎప్పుడు, నేను ఎప్పుడు చూడలేదు. చిన్నగున్నప్పుడు అనుకుంటుండే చూద్దామని. నేను కూడా చాలా రోజులు అయిందండి మిమ్మల్ని చూడాలి చూడాలి అనుకున్నాను. నేను కొట్టలేదు మీరు చిన్న ఉన్నప్పుడు. అంతేలేండి, మీకు నాకు నాలుగైదేళ్ళు తేడా ఖచ్చితంగా ఉంటుంది. ఉండదండి, ఒక నాలుగేళ్ళంటే తేడా ఉంటుంది. బట్ సో నైస్ టు సీ యూ అండి. సేమ్ హియర్ అండి, సేమ్ హియర్. ఎనీవే విశ్వక్జీ, చోర్ బజార్ గురించి మాట్లాడు. రోస్టింగ్ అయిపోయిందండి, మంచిగా మాట్లాడుకుందాం. లేదు సీరియస్లీ, చోర్ బజార్ అంటే జుమరత్ బజార్, మీరంతా అక్కడే కదా పెరిగింది, పెరిగింది కదా. ఏమేమి కొనుక్కుని ఉంటారు ఇప్పటి వరకు? మేము పొద్దున్న పొద్దున్న బేసికల్లీ 3 o'clock అట్లా స్టార్ట్ అవుతుంది అది. స్కూల్ ఉన్నప్పుడే మార్నింగ్ ట్యూషన్ అని చెప్పి వెళ్ళిపోతుండే బైకుల మీద. చాలా దొరికితే అని పోయినండే వాక్మెన్లు కొనుక్కుంటుండే. వాక్మెన్ కొనుక్కుంటుండేనండి. అంటే నేను, మనకు ఆ టైంలో ఇంకా క్యాసెట్లు వాక్మెన్లు నడుస్తుండే కదా, కొంచెం మంచి వింటేజ్ వాక్మెన్ కలెక్షన్ కోసం ఎర్లీ మార్నింగ్ వెళ్తుండే కానీ అక్కడ మనం ఎక్స్పెక్ట్ చేయని వన్ ఉంటాయి ఆ మార్కెట్లో. ఓ ఇవి కూడా కొట్టేస్తారా అని. అంటే అన్ని పరుస్తారు కదా ముందర. మనం డిసైడ్ చేయవచ్చు, కస్టమర్స్ విష్ అది. అంతేనా, మనం ఎంత చెప్తే అంతేనా, కస్టమర్స్ విష్ అది. బట్ జీవన్ భాయ్, లైక్ దాని మీద కథ రాయొచ్చు అనుకోవడం అనేది కూడా అసలు వెరీ గ్రేట్ ఇనిషియేటివ్. అసలు నాకు తెలిసి చాలా దాని మీద నన్ను అడిగితే వెబ్ సిరీసే రాయొచ్చు, అట్లుంటుంది ఆ మార్కెట్ పొద్దున పోయి చూస్తే. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ప్లేస్ టు ఎక్స్పీరియన్స్. ఎప్పుడు నాకు తెలియదు ఇప్పుడు ఉందా మార్కెట్ అది. ఈ అప్పుడు చూస్తుండే వెరీ ఇంట్రెస్టింగ్ ప్లేస్ టు బీ, చాలా ఇంట్రెస్టింగ్ పీపుల్ ఉంటారు. దాకా దుప్పట్ల దగ్గర నుండి అమ్మేస్తుంటారు, అక్కడ కప్పుకునే దుప్పట్ల దగ్గర నుండి అమ్మేస్తుంటారు అక్కడ. సో టాకింగ్ అబౌట్ జీవన్, మనోడి అదే కొంచెం, అదే కామ్రేడ్ మనోడు కొంచెం ఆ బ్లడ్ రెవల్యూషనరీ మాట్లాడితే విప్లవం గురించి వాటి గురించి మాట్లాడుతుంటారు. సో ఉండాలన్నా మీలాంటి వాళ్ళు ఉండాలి సినిమాలో, ఎందుకంటే ఎంటర్టైన్మెంట్తో పాటు వాయిస్ ఆఫ్ ఫిల్మ్ కూడా ఉంటుంది మీరుంటే. సో సినిమా ద్వారా చాలా చెప్పొచ్చు. అండ్ ఆకాష్ చాలామందికి వర్తీయదు, అంటే ఇందాక ఉదయ భాను గారు ననేసా కానీ నీ సినిమాలు కూడా చూస్తూ పెరిగానని చెప్పొచ్చు. నువ్వు దొరికిన నువ్వు ఇప్పుడే పుట్టిన పిల్లాడు. నేను కూడా ఆకాష్ అంతానే ఉండే చూస్తున్నప్పుడు. సో అండ్ చాలా బాగా అనిపించింది రాగానే మా మమ్మీ వెల్కమింగ్ చేస్తుంటే కూడా మా మమ్మీ గుర్తొచ్చింది. సో మీరు లైక్ నువ్వు నాకు ఒక మా అక్క మా మమ్మీ మేమందరం ఎట్లుంటాం, లైక్ ఫెల్ట్ లైక్ సీయింగ్, లైక్ ఫెల్ట్ వెరీ స్వీట్ అన్నట్టు. నీకు ఓన్లీ గుడ్ షుడ్ హ్యాపెన్. సినిమా అయితే నాకు ఇందాక నువ్వు చెప్పినట్టు ఇట్ వాజ్ రిమైండింగ్ మీ ఫలక్నామా దాస్, ఎందుకంటే ఆ వరల్డ్ మొత్తం అదే వరల్డ్ ఉంటుంది కాబట్టి. సో గుడ్ లక్ టు ద హోల్ టీమ్. అండ్ రామ్ మిరియాల్ అన్న, కాసర్ల శ్యామ్ అన్న, వీళ్ళు నా నెక్స్ట్ సినిమాలో కూడా ఒక ఆటమ్ బాంబ్ రాసిర్రు. అన్న వాయిస్ వింటుంటే అసలు విజువల్ చూడకుండా కళ్ళు మూసుకోబుద్ది అవుతుంటుంది. సో గుడ్ టు సీ యూ అన్న. బీవేసన్ రవి గారు హ్యాపీ బర్త్డే, బర్త్డే పెట్టుకున్న వాళ్ళు కూడా వచ్చారు సార్. అండ్ బర్త్డే అండి రవి గారిది. హ్యాపీ బర్త్డే చెప్పండి. ఓకే. అండ్ పరశురామ్ గారు సాయి, హాయ్ సార్, నైస్ టు సీ యూ, ఫస్ట్ టైం కలుస్తున్నాం. అండ్ సుబ్బరాజ్ గారు, సుబ్బరాజ్ అన్నని ఈ జిమ్ లో కలుస్తుంటాం మధ్యాహ్నం. ఆబ్వియస్లీ చిన్నప్పటి నుండి చూసుకుంటా. ఓన్లీ లేడీస్ కి చెప్తావా? గుడ్ టు సీ యూ అన్న. అండ్ అంతే, పెద్ద ఏం ప్రిపేర్ కాలేదు, ఇష్టం వచ్చింది మాట్లాడినా. బట్ గుడ్ లక్ టు ద హోల్ టీమ్. 24th నాకు కొంచెం ముందు చూపిస్తే చూస్తా సినిమా. షూటింగ్లు కూడా బ్రేక్ పడ్డే రెండు రోజులు. సో పిలిస్తే వచ్చి సినిమా చూస్తాం. ఖచ్చితంగా, వెరీ క్యూరియస్ టు వాచ్ ద ఫిల్మ్. వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. కొన్ని సినిమాలకు రీసౌండ్లు ఎక్కువ ఉంటాయి, జీవన్ బై సినిమాలకు కూడా ఉంటాయి అవి. సో కమ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్. థ్యాంక్ యూ.
ఖచ్చితంగా థియేటర్ లో చూడాల్సినటువంటి సినిమా అండి, బికాస్ ప్రతి ఫ్రేమ్ లోనూ మీకు కలర్ కనిపిస్తుంది, ప్రతి ఫ్రేమ్ లోనూ మీరు ఎంటర్టైన్ అవుతారు, ప్రతి ఫ్రేమ్ లోనూ మీకు గుర్తుండిపోయే అంశం ఒక్కటనే పలకరిస్తుందండి. సో కమ్ అండ్ వాచ్ ఇన్ థియేటర్స్ ఓన్లీ. విశ్వక్జీ, సురేష్ బొబ్బిలి అన్న, సారీ ఫర్ గాట్, యాక్చువల్లీ లవ్ యువర్ మ్యూజిక్, సో కంగ్రాచులేషన్స్ టు యూ టూ. సో దట్స్ ఇట్, బై. మీతో పెద్ద పని ఉంది ఇక్కడ, మాకు మాస్కా దాస్ చేతుల మీదుగా మా సాంగ్ లాంచ్ చేయాలి. అది అది మీ స్టైల్లో, మీ మా స్టైల్లో లాంచ్ అని చెప్తే బ్యాక్ ఫ్లిప్ కొట్టాలా? ఆ కొట్టండి చూద్దాం, నేను రెడీ. కొడతారంట, ఎందుకు వద్దంటామండి, చూద్దామా బ్యాక్ ఫ్లిప్. చలో మైక్ అండి, కొట్టండి కొట్టండి. చూసారా నా మీద పనిచేస్తే మైక్ పనిచేయదు. హలో, అమ్మతోడు ప్యాంట్ షర్ట్ కనుక వేసుకుని ఇప్పుడే కొట్టేదాన్ని, మన బాడీ గురించి తెలియదు మనోడికి. బ్యాక్ ఫ్లిప్ కొడుతుండే కదా, అవును, నన్ను ప్యాంట్ వేసుకుని వస్తే కొడుతుండే అంటున్నా రెండు. ఎనివే, మా సాంగ్ లాంచ్ మీ స్టైల్లో చెప్పండి. సాంగ్ పేరు, సాంగ్ పేరు మాస్ సాంగ్ లాంచ్ అనండి. మాస్ సాంగ్ లాంచ్, మాస్ సాంగ్ లాంచ్. ఇక్కడ అండి సెంటర్, సెంటర్ స్టేజ్ అండి. అదే కొంచెం మాస్ స్టైల్లో కావాలి బాబు, విశ్వక్ సేన్ స్టైల్లో కావాలి, ఫలక్నామా దాస్ స్టైల్లో. మాస్ సాంగ్ లాంచ్, అదే. జస్ట్ బీ దేర్ అండ్ వాచ్ ఇట్ అండి.